ऋषि, ऋषि, ఏంటమ్మా? ఏం చేస్తున్నావు నాన్న? హోంవర్క్ చేస్తున్నానమ్మా. కూర్చో. ఇదిగో నీకోసం బొమ్మలు, స్వీట్స్, ఐస్ క్రీమ్ కూడా తెచ్చాను. థ్యాంక్స్ అమ్మా. తర్వాత తింటానులే అమ్మా. గుడ్ బాయ్. ఏంటమ్మా ఎప్పుడూ లేనిది రోజు చాలా సంతోషంగా హుషారుగా కనిపిస్తున్నావు. మన జీవితాల్లో ఒక మంచి మలుపు రాబోతోంది, అందుకే ఈ సంతోషం. ఏంటమ్మా అది? రేపటి నుంచి శశి నీతో పాటు ఉండడానికి ఇక్కడికి రాబోతోంది. నిజమా అమ్మా? నిజమే రిషి. ఇది భలే గుడ్ న్యూస్ అమ్మా. నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా శశికి నువ్వు అంటే నచ్చదు కదా, మనతో ఉండడానికి ఎలా ఒప్పుకుంది? మీ నాన్న నానమ్మ శశిని ఒప్పించి పంపిస్తానని చెప్పారు నాన్న. వాళ్ళు చెప్తే శశి ఒప్పుకుంటుందమ్మా. అయితే రేపటి నుంచి నువ్వు నేను శశి ముగ్గురం కలిసి హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. నెల రోజులు మా శశి నీ దగ్గర ఉంటుంది కాబట్టి అదే నెల రోజులు రిషి మాతో పాటు ఇక్కడే ఉండాలి. శశి నాతో ఉండే ఈ నెల రోజులు రిషి వాళ్లతో అక్కడ ఉండడం అన్న విషయం చెప్తే ఎలా ఫీల్ అవుతాడో ఏంటో, కానీ చెప్పక తప్పదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? చెప్పమ్మా. రిషి నీకొక విషయం చెప్పాలి. ఏంటమ్మా అది చెప్పు. నువ్వు ఒక నెల రోజులు మీ నాన్న వాళ్లతో పాటు అక్కడే ఉండాలి. అదేంటమ్మా మళ్ళీ నేను ఆ ఇంటికెందుకు? శశి మన ఇంటికొచ్చి మనతో పాటు ఉంటే మిమ్మల్ని వదిలి నేను వాళ్లతో ఎలా ఉంటాను? లేదమ్మా నేను నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళను. నీతో శశితో కలిసి నేను ఇక్కడే ఉంటాను. లేదు రిషి, నువ్వు అక్కడే ఉండి తీరాలి. ఎందుకమ్మా? ఎందుకంటే మీ నాన్నకి నానమ్మకి నాకు మధ్య ఒక ఛాలెంజ్ జరిగింది. ఏంటమ్మా ఛాలెంజ్? మీ పెళ్ళైతేనే శశి మారుతుంది అని నువ్వంటున్నావు. మీ పెళ్లితో అవసరమే లేకుండా తల్లిగా శశిని నేను మార్చి నిజంగా శశిలో ఇంత మంచి లక్షణాలు ఉన్నాయా అని మీరందరూ ఆశ్చర్యపోయే విధంగా నేను చేయగలను. ఇట్స్ మై ఛాలెంజ్. రిషిని ఇక్కడికి నువ్వు పంపితే వాడి నోటితోనే నువ్వొద్దు, అమ్మ కరెక్ట్ కాదు, నేను నాన్న నానమ్మలతో పాటు ఇక్కడే ఉండిపోతానని రిషితోనే చెప్పిస్తాను. శశిని మార్చాలంటే నువ్వు వాళ్లతో ఉండక తప్పదు నాన్న. ఒక నెల రోజులే కదా, అయినా నువ్వుండేది మీ నాన్నతోనే కదా నాన్న. ఈ నెల రోజుల్లో నేను శశిని మారిస్తే ఆ తర్వాత మనం ముగ్గురం కలిసి నువ్వన్నట్టుగా హ్యాపీగా ఉండొచ్చు. నాకైతే ఇష్టం లేదమ్మా. నాకు తెలుసు రిషి, నువ్వు ఈ అమ్మని వదిలి ఉండలేవని, కానీ ఈ అమ్మ కోసం ఆలోచించు నాన్న.
వాడికి మాట ఇచ్చావు కదా నీ మాట కోసం వెళ్తాను థాంక్యూ రిషి టెన్షన్ గా ఉందిరా దేనికమ్మా సింధు దగ్గరికి వెళ్ళుండాలన్న విషయం శశికి చెబితే అది ఏమంటుందో శశి ఏమన్నా సరే మనమైతే తనకి చెప్పి తీరాలి కదా వదినా ఎలా చెప్తావమ్మి అసలే సింధు విషయంలో శశి బాగా కోపంగా ఉండాలి ఇప్పుడు ఈ విషయం కనుక చెప్పాము అంటే ఆ కోపం అంతా మన మీద చూపిస్తుంది అందుకని మనలో మనం టెన్షన్ పడితే ఏం లాభం కష్టమైనా సరే శశిని ఒప్పించి తీరాలని నువ్వే అన్నావు కదరా పిలిచి చెప్పు శశి శశి ఆ వస్తున్నా నాన్న ఏంటి నాన్న నీతో ఒక విషయం మాట్లాడాలి రా కూర్చో చెప్పండి నాన్న ఏంటి విషయం అది మీ నాన్న చెప్తుంది చెప్పమ్మా ఏంటి నాన్నమ్మా నేను చెప్పాలా వద్దులేరా సంధ్య చెప్తుంది తను చెప్పడమే కరెక్ట్ నువ్వు ఒక నెల రోజులు సింధు దగ్గర ఉండాలన్న విషయం శశికి కానీ నేను చెప్తే అమ్మగా నా మీద తనకున్న మంచి అభిప్రాయం కాస్త పోతుంది ఏంటో చెప్పమ్మా అది శశి అది అది నేను కాదులే మామి చెప్తుంది అమ్మ చెప్పమ్మి నాకు పెట్టారేంటమ్మి ఎసరు అది అది నేను చెప్పడం బాగుండదమ్మి అదే అల్లుడి గారు చెప్తేనే శశి వింటుంది ఎవరో ఒకళ్ళు చెప్పండి లేకపోతే నేను వెళ్ళిపోతాను శశి చెప్తాను కూర్చోమ్మా నిన్ను కొన్ని రోజులు ఒక చోటుకి పంపిస్తాను నువ్వు అక్కడే ఉండాలి అలాగే నాన్న ఇంతకీ ఎక్కడుండాలి నేను నాతో పాటు అమ్మ కూడా వస్తుందా శశికి నేనంటే ఎంత ప్రేమ సంధ్య రాదు నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి ఒక్క నెల రోజులే తిరిగి నువ్వు మళ్ళీ మా దగ్గరికి వచ్చేస్తావు శశి కాకపోతే నీతో పాటు ఇంకో మనిషి కూడా ఉంటుంది ఎవరా మనిషి సింధు శశి ఈ నెల రోజులు నువ్వు ఆమెతో పాటు అక్కడే ఉండాలి నిన్ను పంపిస్తామని సింధుకు ఆల్రెడీ చెప్పేశాము
ఇదేంది పళ్ళు కొరుకుతూ కోపంగా నన్నే చూస్తా ఉండాది కొంపతీసి నన్ను కొరుకుతుందా ఏంది కొరికినా కొరుకుతుంది అసలు తిక్క పిల్ల ఏంటి గాట్లు ఎట్ట పడ్డాయో చూడు శశి సారీ చెప్పు నేనెందుకు చెప్పాలి నాన్న నేను చెప్పను నేనా సింధు దగ్గరికి వెళ్ళి ఉండడం ఏంటి ఆమంటే నాకు నచ్చదని తెలుసు కదా అయినా సింధు దగ్గరికి నన్ను పంపిస్తానని ఎలా చెప్తున్నారు ఆమె దగ్గరికి వెళ్ళను గాక వెళ్ళను అంతే శశి 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 అయ్యో ఏమైంది సింధు నేను తప్పు చేశానేమో అనిపిస్తుంది అక్క రిషిని కనుక్కుని వాళ్ళకి నేను మాట ఇవ్వాల్సింది తొందరపడ్డాను అమ్మను వదిలిపెట్టి వెళ్ళలేక రిషి వాళ్ళు వాడే ఎంత బాధపడుతున్నాడు అక్కడికి వెళ్ళడం రిషికిష్టం లేకపోయినా ఈ అమ్మ మీద గౌరవంతో వెళ్ళడానికి ఒప్పుకున్నాడక్క సింధు నువ్వేం ఫీల్ అవ్వకు రిషి బాధని నేను పోగొడతాను కదా నువ్విక్కడే ఉండు నేను రిషితో మాట్లాడొస్తాను రిషి ఇలా కూర్చో ఏంటి నన్ను ఆలోచిస్తున్నావు చెప్పు రిషి అమ్మను వదిలి వెళ్ళాలని నాకు లేదు కానీ అమ్మ కోసం అక్కడికి వెళ్ళాల్సి వస్తుందని బాధగా ఉంది అదే ఆలోచిస్తున్నాను అసలు ఇది బాధపడే సమయం కాదు రిషి నువ్వు సంతోషపడాల్సిన సమయం అమ్మకి దూరంగా ఉంటే సంతోషం ఎలా వస్తుంది మీ అమ్మ నాన్నల్ని కలపటానికి నేను ఏదైనా చేస్తాను అని నువ్వు నాతో చెప్పావు గుర్తుందా రిషి నువ్వు అనుకుంటే మీ అమ్మ నాన్నల్ని కలపగలవు మళ్ళీ వాళ్ళని ఒకటి చేయగలవు నిజంగానా నిజం రిషి అది నీకు మాత్రమే సాధ్యం సరే మీరేం చెప్పినా నేను చేస్తాను నేను శశి అమ్మ నాన్న మేమందరం కలిసి ఉండాలి అదే నా కోరిక అవును అన్నాను గుర్తుంది ఆ అవకాశం ఇప్పుడు నీకొచ్చింది రిషి నువ్వు ఆ ఇంటికి వెళ్ళి మెల్లగా మీ నాన్న మనసు మార్చి మీ అమ్మ జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ ఉండు నీకు అవకాశం దొరికినా సరే లేదంటే నువ్వే అవకాశం కల్పించుకొని మీ నాన్న దగ్గర మీ అమ్మకు సంబంధించిన టాపిక్ తెస్తూ ఉండు
అప్పుడు స్లోగా మీ నాన్న మనసు మీ అమ్మ మీదకు మళ్ళుతుంది. ఇక్కడ మీ అమ్మ ఏదో ఒక విధంగా శశిని మార్చి మంచి మార్గంలో పెడుతుంది. ఇక్కడ శశి, అక్కడ మీ నాన్న మారారంటే మీ నలుగురు జీవితాంతం సంతోషంగా ఉంటారు. కొడుగ్గా మీ అమ్మకి నువ్విచ్చే బహుమతి ఏదన్నా ఉందంటే అది ఇదే రిషి. నేను అమ్మ నాన్న శశి కలిసి ఉండే అవకాశం వస్తుందంటే అక్కడికి వెళ్ళడం నాకిష్టమే. ఈ మాట నాతో కాదు, మీ అమ్మతో చెప్పు. నువ్వక్కడికి వెళ్లటం ఇష్టం లేక అమ్మ కోసం ఒప్పుకొని బాధపడుతున్నావని నీకోసం మీ అమ్మ బాధపడుతుంది. వెళ్ళు, వెళ్ళి మీ అమ్మకు చెప్పు. శశి, ఏంటమ్మా అలరి? వస్తువులన్నీ ఇలా ఎందుకు విసిరేస్తున్నావు? తప్పు కదా. అయినా ఎందుకు ఎనికంత కోపం? రాదా మరి, నాకిష్టం లేని ఆమెతో ఉండమంటే కోపం రాక నవ్వొస్తుందా నాకు? నా మాట వినమ్మా, ఒక్క నెల రోజులే కదా, ఎలాగోలా ఉండు, వచ్చేసే. ఎలాగోలా ఎలా ఉంటాను నాన్న? నచ్చని మనిషితో ఉండడం నాకు కష్టంగా అనిపిస్తుంది. నిన్ను దాని దగ్గరికి పంపించడం మాకు కష్టంగానే ఉందిరా, కాని ఏం చేస్తాను చెప్పు. పరిస్థితులు అలా వచ్చి తగలడ్డాయి అసలు. ఈ ఒక్కసారికి సర్దుకోసేసి నిన్ను వెళ్ళనంటే వెళ్ళను నాన్నమ్మా. మీరు బలవంతం చేస్తే మనింట్లో నుంచి అయినా వెళ్ళిపోతాను, కాని ఆమె ఇంటికి మాత్రం వెళ్ళనంటే వెళ్ళను. శశి మరీ మొండికేస్తుందిరా, ఇప్పుడేం చేద్దాం? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. ఆల్రెడీ సింధుకు చెప్పేశాం, ఇప్పుడు శశి వెళ్ళకపోతే తన ముందు మన తల తీసేసినట్టు అవుతుంది. మీరే టెన్షన్ పడకండి, శశిని ఒప్పించే బాధ్యత మాది. మేం అడిగితేనే కాదంటుంది, మీరడిగితే అవునంటుందా? అడిగే తీర్లు అడిగితే శశి ఒప్పుకుని తీరుతుందదినా. మీరెళ్ళండి, మేము ఒప్పిస్తాం కదా. సరే, ప్రయత్నించి చూడు సంధ్య, పదమ్మా. తనను ఒప్పించు సంధ్య, నువ్వు కూడా ప్రయత్నించు. శశి, ఆ సింధుని మనం శాశ్వతంగా వదిలించుకోవటానికి ఇదే మంచి అవకాశం. శశి, ఆ సింధు ఏం ఛాలెంజ్ చేసిందో తెలుసా? మీ పెళ్ళైతేనే శశి మారుతుంది అని నువ్వంటున్నావు. మీ పెళ్లితో అవసరమే లేకుండా తల్లిగా శశిని నేను మార్చి నిజంగా శశిలో ఇంత మంచి లక్షణాలు ఉన్నాయా అని మీరందరూ ఆశ్చర్యపోయే విధంగా నేను చేయగలను. ఇట్స్ మై ఛాలెంజ్. నన్ను ఆమె మారుస్తుందా? అయినా ఆమె చెప్తే నేనెందుకు మారుతాను కదా. అందుకే నువ్వు సింధు దగ్గరికెళ్ళి అది ఏం చెప్పినా ఏం చేసినా సరే నువ్వైతే అస్సలు మారకూడదంట. ఇక్కడ ఎలా అయితే ఉండావో అలాగే ఉండు. ఆ సింధుని నానా యాతనలు పెట్టు. ఎరకపోయి ఛాలెంజ్ చేసి అనవసరంగా ఇరుక్కుపోయాను రా అని అది బాధపడాలి. ఆ సింధు ఏం చెప్పినా సరే దానికి నువ్వు రివర్స్లో చెయ్యి. నిన్ను భరించడం కష్టమని దానంతట కదే నిన్ను తీసుకొచ్చి మన ఇంట్లో వదిలేసి వెళ్ళేలా చెయ్యి, సరేనా? అలాగే. నువ్వు గనక అలా చేసావంటే ఆ సింధు రిషిని మనకు అప్పగించేసి వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు, రిషి, నేను, మీ నాన్న అందరం కలిసి హ్యాపీగా మన ఇంట్లోనే ఉండిపోవచ్చు. నీ మీద గెలుస్తానని భ్రమలో ఉంది శశి, కాని నువ్వు ఓడించి రావాలి. శశి, నువ్వు ఆ సింధుని ఓడించి ఈ అమ్మని గెలిపిస్తానని నాకు మాటిస్తావా?
మెల్లగా నేను రిషి మనసు మార్చి తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చేలా చేస్తాను. అసలు అలాగే అమ్మా, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. రిషి మనతోనే ఉంటాడుగా, అందుకే ఆమె దగ్గరికి వెళ్ళి ఉండటానికి నేను ఒప్పుకుంటున్నా. సింధు, మా శశి ఒప్పుకుండదే. ఇంకా ఈ నెల రోజులు నీకు పగటి పూట చుక్కలు చుక్కలు కనిపిస్తాయి చూడు. అమ్మా, నువ్వేం బాధపడకు, ఆ ఇంటికి నేను ఇష్టపడే వెళ్తాను. నిజంగానా రిషి? అవునమ్మా, హ్యాపీగానే వెళ్తాను. నువ్వు శశిని మార్చు, నేను ఆ ఇంటి నుంచి తిరిగి వచ్చేటప్పుడు నీకు బహుమతి తీసుకొస్తాను. ఏంటా బహుమతి నాన్న? సస్పెన్స్. అదిగో శశి వచ్చేసింది, వెళ్ళి హారతి తీసుకురాపో. అటగినమ్మా.